ఆరోగ్యం చాలా విలువైంది. అందుకే ఆయుర్వేదం స్వస్థస్య స్వాస్థ్య రక్షణ ఉంటుంది. అయితే ఆరోగ్యం మన చేయి దాటిపోతున్నప్పుడు, అనారోగ్యం మనం పాలవుతున్నప్పుడు మన శరీరం కొన్ని సంకేతాలను పంపుతుంది. ఈ సంకేతాలను గమనించి అప్రమత్తం అవ్వాలి. ఇలాంటి వాటిలో ముఖ్యమైనది మన నాలుక. మన నాలుక మన ఆరోగ్య పరిస్థితిని తెలియజేస్తుంది, ఆరోగ్య రహస్యాల్ని విప్పి చెప్తుంది. గమనించగలగాలంతే. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది ఎంతో ముఖ్యమైనటువంటి ఈ విషయాన్ని. మిత్రులారా, నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళి మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. ఎందుకంటే అనారోగ్యం పాలైనప్పుడు ఇక ఆరోగ్యం చేయి జారిపోతుంది. అలా కాకుండా దాన్ని ముందుగానే అప్రమత్తమై మేలుకోవాలి, దాన్ని కాపాడుకోవాలి. దీనికి ముఖ్యమైనటువంటి సాధనం ఏంటంటే మన శరీరమే, ముఖ్యంగా మన అంగప్రత్యంగాలు. అంగప్రత్యంగాల్లో దీనికి అది ప్రత్యేకమైంది, కానీ నాలుక మరీ ముఖ్యమైనది. మీ నాలుకని మీరు గమనించడం ద్వారా మీ ఆరోగ్య పరిస్థితిని మీరు అంచనా వేయవచ్చు. ఇది చాలా ఫ్యాసినేటింగ్ పాయింట్, ఆసక్తికరమైన విషయం. దానికంటే ముందు అసలు మన నాలుక ప్రత్యేకత ఏమిటి అనేది కూడా తెలుసుకోవాలి. చూడండి, సెల్ఫ్ ఎగ్జామినేషన్ పరంగా మన నాలుక శరీరంలో చాలా తెలివైన, వేగంగా ప్రతిస్పందించే అవయవం. అందుకే తెలివితప్పి పడిపోయినప్పుడు, మందుని మింగలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు సబ్లింగువల్గా మెడిసిన్ ప్రయోగించడం జరుగుతూ ఉంటుంది. మన ఆరోగ్య వ్యవస్థలో ఏదైనా ఒక తేడా జరిగిందనుకోండి, అలా తేడాలు జరిగినప్పుడు అనేక సంకేతాల ద్వారా ఆ మార్పుల్ని మనకు మన నాలుక తెలియజేస్తుంది. అందుకే మెడికల్ ఎగ్జామినేషన్లో భాగంగా ఈ నాడి ఇలాంటి వాటితో పాటుగా మీ నాలుకని కూడా చూసి సంకేతాలను తెలుసుకోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే కళ్ళు, ఎలుగోళ్ళు ఇలాంటివన్నీ కూడా చూస్తాం అనుకోండి, కానీ నాలుక అనేది ముఖ్యమైన సమాచారాన్ని ఇస్తుంది. ఆ వైద్యపరమైనటువంటి ఆ సమాచారాన్ని మీరు కూడా ఉపయోగించుకోవచ్చు. సెల్ఫ్ డయాగ్నోసిస్కి ఇది ఉపయోగపడుతుంది, అప్రమత్తం అవడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇలాంటి వాటిలో ముఖ్యమైనది చాలామంది అనుభవించేది, కానీ ఎదుటివాడు కనిపెట్టలేనిది ఏమిటి అంటే అధిక వేడి. శరీరంలో బాగా వేడి ఫీల్ అవుతూ ఉంటారు చాలామంది. ఇది అవతల వాళ్ళకి చెప్పిన అర్థం కాదు, ఎందుకంటే టెంపరేచరే వేడి అనుకుంటూ ఉంటారు, కానీ ఇంకా చాలా ఉంటాయి. ఇలాంటి ఈ వేడిని తెలుసుకోవడానికి నాలుక ఉపయోగపడుతుంది. ఎలాంటి లక్షణాలు అంటే నాలుకని గమనించాలి. చిన్న ఎరుపు చుక్కలు కనిపిస్తాయి, అలాగే ఆ నాలుక మొత్తంగా ఎర్రగా కనిపిస్తుంది, ఇంకా తెల్లటి పుళ్ళు కనిపిస్తూ ఉంటాయి. అందుకి మించి పసుపు పూత కూడా నాలుక మీద కనిపిస్తుంది. వీటి ద్వారా మీ శరీరంలో అధిక వేడి ఉంది అన్న సంగతి తెలుస్తుంది. ఇలాగా ఉన్నప్పుడు ఏం చేయాలి? రోజుకి ఒక 10 నిమిషాలు శీతలీశ్వాస తీసుకోవాలి. అలాగే నానబెట్టినటువంటి బియ్యం నీళ్లు, తండులోదకం అంటారు, వీటిని తాగాలి. ఇంకా ఆహారపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రధానంగా కొన్నింటిని నిషేధించాలి. ఉప్పు, పొల్లటి ఆహారం వీటిని తగ్గించాలి. కారంగా ఉండే ఆహారాన్ని కూడా తగ్గించండి. దీంట్లో బాగా ఉపయోగపడేటటువంటి నీళ్ళు ఏంటంటే కొబ్బరి నీళ్ళు, వీటిని తాగండి. అలాగే పుచ్చకాయ లాంటి తాజా పండ్లు కూడా తింటూ ఉండండి. అలాగే ఇంకా చాలామందిని ఇబ్బంది పెట్టేటువంటి మరొక సమస్య ఏమిటంటే, అంటే నాలుక ద్వారా ఈ సమస్యని కనిపెట్టగలిగేది మలబద్ధకం, కాన్స్టిపేషన్. ఎంతోమంది దీంతో బాధపడుతూ ఉంటారు. ఈ మలబద్ధకం ఎవరికి వాళ్ళు ఫీల్ అయ్యేది. దీన్ని ఎలా కనిపెట్టచ్చు అంటే నాలుక ద్వారా కనిపెట్టచ్చు. అంటే దంతాల చుట్టూ మంట ఉంటుంది, చిగుళ్ళు వాస్తాయి. నాలుక మెయిన్గా అంచులో చిన్న పగుళ్ళు, వీటి ద్వారా మలబద్ధకం ఉంది అన్న సంగతి తెలుస్తుంది. ఒకవేళ ఈ సమస్య ఉంటే అప్పుడేం చేయాలి? వైటమిన్ సి, అలాగే వైటమిన్ ఏ, ఇంకా బి కాంప్లెక్స్, ఇంకా ఐరన్, ఇంకా ముఖ్యంగా కాల్షియం లాంటి పోషకాలు ఉండే ఆహారాలని తీసుకుంటూ ఉండాలి. ఈ ఆహారాల నుంచి శరీరం పోషకాల్ని గ్రహిస్తుంది, శరీరం తాలూకు పనితీరు మెరుగుపడుతుంది, పేగుల కదలికి ఇంప్రూవ్ అవుతుంది. ఇక ఆహారాన్ని తీసుకునే విధానం కూడా ముఖ్యం. సరిగ్గా నములుతూ తింటూ ఉండాలి. ప్రోబయాటిక్స్, అలాగే ప్రీబయాటిక్స్, ఉదాహరణకు పెరుగు ఇలాంటివి, వీటిని ఆహారంలో చేర్చుకుంటూ ఉంటే అప్పుడు ఇది మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది, పేగుల కదలిక ఇంప్రూవ్ అవుతుంది, మలబద్ధకం ఇబ్బంది పెట్టకుండా ఉంటుంది. ఇంకొక ముఖ్యమైన సమస్య చాలామంది ఎదుర్కొనేది ఏమిటంటే, బయట వాళ్ళు కనిపెట్టలేనిది జీర్ణ వ్యవస్థలో సమస్యలు ఉండటం. ఈ డైజెషన్ డిజార్డర్స్ని సకాలంలో గుర్తించడం చాలా ముఖ్యం. అందుకే ఆయుర్వేదం 100 వ్యాధులు వచ్చినా, 100 దోషాలు ప్రకోపించినా, ఒక మనిషి ఆ జీర్ణ వ్యవస్థను కనుక రక్షించగలిగితే ఆ మనిషికి ఏం కాదంటుంది. జీర్ణ వ్యవస్థ ఎంత ముఖ్యం. నాలుక ద్వారా జీర్ణ వ్యవస్థలో సమస్యను ఎలా కనిపెట్టవచ్చు అంటే, నాలుక మీద, నాలుక వెనక గడ్డలు కనిపిస్తూ ఉంటాయి, అలాగే నాలుక వెనక మచ్చలు కూడా కనిపిస్తూ ఉంటాయి, ఇంకా నాలుక వెనక అదనపు పోత ఇలాంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. దీని ద్వారా జీర్ణ వ్యవస్థలో సమస్యలని అనుమానించవచ్చు. ఒకవేళ ఈ సమస్య ఉందనుకోండి, అప్పుడు అధ్యసనం అంటే అతిగా తినడం అనేది మానుకోవాలి.
అలాగే కొన్ని పంచారిష్ట, పంచాసో ఇలాంటి డైజెస్టివ్ టానిక్స్ ఆయుర్వేదంలో ఉన్నాయి, వీటిని వాడుకోవచ్చు. భోజనానికి ముందు అల్లం మొక్క పైన కొద్దిగా ఉప్పు చల్లి తింటే ఆకలి పెరుగుతుంది. ఆహారం తినేటప్పుడు మరీ ఎక్కువ మొత్తాలలో నీళ్లు తాగటం మానేయండి. ఇక ఇంకొకటి ముఖ్యమైనది, అంత తేలిగ్గా అవతల వాళ్ళు కనిపెట్టలేంది ఏమిటంటే, నాడీ వ్యవస్థలో రుగ్మతలు ఏమన్నా ఉండటం. దీన్ని మన నాలుక సంకేతాల రూపంలో పంపుతూ ఉంటుంది. ఉదాహరణకు నాలుక స్లైట్గా కంపిస్తూ ఉంటుంది, అప్పుడు నాడీ వ్యవస్థల సమస్యలనేని అర్థం. అలాగే నాలుక మధ్య గమనిస్తే లోతైన పగుళ్ళు కనపడతాయి. ఇది కూడా నాలుక, ఈ నాలుక పంపే సంకేతాలను బట్టి నరాల సమస్యలను అది మనం ఊహించవచ్చు. అలాగే మానసికంగా ఏమైనా టెన్షన్స్, ఒత్తిళ్ళు, అలసటగా అనిపించడం ఇలాంటివి ఉన్నప్పుడు కూడా నాలుక కంపిస్తూ ఉంటుంది. ఇక మానసిక కల్లోలంతో వచ్చేటటువంటి అనేక సమస్యల్ని నాలుక ప్రకంపనల ద్వారా మనం ఊహించవచ్చు. మరి ఇలాంటప్పుడు ఏం చేయాలి అంటే, నరాల వ్యవస్థని స్ట్రెంగ్తన్ చేయాలి. ఆవు నెయ్యి లేదా బాదం మాయలు, వీటిని ఉపయోగించి ముక్కులో డ్రాప్స్ కింద వేసుకోవాలి, నసికరం అంటారు. అలాగే రోజువారీగా 10 నిమిషాలు శ్వాసకి సంబంధించినటువంటి వ్యాయామాలు చేస్తుండాలి. మర్కటాసనం ఇలాంటివి ఉపయోగపడతాయి. ఇక నాలుగు ద్వారా మనం కనిపెట్టగలిగే మరొక సమస్య, పోషకాల లోపం. చాలామందికి ప్రోటీన్, ఎనర్జీ, మాల్ న్యూట్రిషన్స్ ఇలాంటివి, కాల్షియం డెఫిషియన్సీస్, వైటమిన్ డెఫిషియన్సీస్ బోల్డ్ ఉంటాయి. వీటన్నింటినీ కనిపెట్టడానికి నాలుక ఒక చక్కటి సాధనం. నాలుకను గమనించినప్పుడు అది పొడిగా మారితే పోషకాల లోపం ఉందని అర్థం. అలాగే ఎక్కువగా మెరుస్తూ ఉన్నా కానీ గ్లాసీ టంగ్ అంటారు, అది పోషకాల లోపాన్ని సూచిస్తుంది. ఇంకా ఇతర సంకేతాలను కూడా ప్యారలల్గా అనుమానించాల్సి ఉంటుంది. మరి ఇలాంటప్పుడు ఏం చేయాలి అంటే, తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మెయిన్గా జంక్ ఫుడ్ని ఎక్కువగా తింటే అది అనేక సమస్యలకి కారణమవుతుంది కాబట్టి ఈ జంక్ ఫుడ్ని మానేయాలి. తాజా పండ్లు, కూరగాయలు వీటిని తింటూ ఉండండి. అలాగే ఇంట్లో చేసుకున్నటువంటి ఆహారాన్ని కీ ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఎంతో అవసరమైతే తప్ప డాక్టర్ సూచిస్తే తప్ప సప్లిమెంట్స్ని యథేచ్ఛగా వాడకండి. ఇంకొక ముఖ్యమైన సమస్య, ఎక్కువ మందిని ఇబ్బంది పెట్టేది, ఐరన్ లోపం, రక్తహీనత, ఐరన్ డెఫిషియన్సీ, ఎనీమియా. దీన్ని కూడా నాలుకని పరీక్షించడం ద్వారా కనిపెట్టవచ్చు. నాలుకని గమనించినప్పుడు ఎర్రటి మన ఉంటుంది, పాలిపోయి కనిపిస్తుంది మెయిన్గా. అలాగే కొన దగ్గర మంట ఉంటుంది, నాలుక వాచిపోయి కనిపిస్తుంది. ఇది ముఖ్యమైన లక్షణాలు. ఇలాంటప్పుడు ఏం చేయాలి రక్తం తగ్గినప్పుడు? క్యారెట్, బీట్రూట్, దానిమ్మ, యాపిల్స్, మొక్కజొన్న ఇలాగ రక్తాన్ని పెంచేటువంటి ఆహారాన్ని ఎక్కువగా తింటూ ఉండాలి. దీంతో హిమోగ్లోబిన్ స్థాయి పెరుగుతుంది. ఇక ఆహారాన్ని వండటానికి ఇనుప పాత్రల్ని ఉపయోగిస్తూ ఉండాలి. ఇలాంటి సమస్య ఇలాగ చేస్తే కూడా మంచి ఫలితం కనిపిస్తుంది, ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. కాబట్టి మన శరీరమే అనేక సంకేతాలను పంపుతూ ఉంటుంది అనేక రూపాలలో. వీటిని గమనించి అప్రమత్తం అవడం అనేది చాలా ముఖ్యం. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అయ్యి అవడంతోనే ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ క్లిక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి అద్భుతమైన విషయాలు 10 మందికి ఉపయోగపడటం కోసం ఈ వీడియో తాలూకు లింక్ మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యు ఆల్. శుభం.